గొల్లపల్లి మండల కేంద్రంలో నూతన ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి హాజరై లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని శ్యామ్ సుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ హాజరై 1631 మంది నూతన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మన తెలంగాణలో అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. అనంతరం పోషణ మాసం సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 15 మంది గర్భవతులకు చీరలు, జాకెట్ పీసులు, పండ్లు, స్వీట్స్, పసుపు, కుంకుమ, ఆకు, వక్కలు, గాజులు, పువ్వులు, పల్లీలు, బెల్లం, ఐరన్ టాబ్లెట్స్ మంత్రి చేతుల మీదుగా శ్రీమంతాలు ఘనంగా నిర్వహించారు. మంచి ఆహారము, పండ్లు, గుడ్లు, ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీలు, కేసీఆర్ కిట్టులపై అవగాహన కల్పించి మంత్రితో కలిసి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐసీడీఎస్ హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదే వివిధ రకాల పెన్షన్లు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారందరూ కూడా నమస్కరిస్తూ వేదికపై ఉన్నటువంటి మా గౌరవ ఎంపీ నక్క శంకరయ్య గారు, జడ్పీటీసీ సభ్యులు జలంధర్ గారు, అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి విశేషించినటువంటి అడిషనల్ కలెక్టర్ అర్ణస్, అదేవిధంగా ఆర్టీఓ గారు, మిత్రులు లోకల్ సర్పంచ్ గారు, అదేవిధంగా జిల్లా వికలాంగ పెన్షన్ ఉంది, అదేవిధంగా వితంతు పెన్షన్ ఉంది, ఇంకో పెన్షన్ ఉండవచ్చు, కానీ రెండు వృద్ధాలు గొప్ప నిర్ణయం తీసుకోవచ్చు. దీని ప్రకారంగా ఇప్పుడు మళ్ళా 8000 పెన్షన్ వచ్చింది. కుటుంబాలకు పెన్షన్ వస్తుంది. గొల్లపల్లి మండలానికి సంబంధించి చూస్తే పాత పెన్షన్లు 8890, మరి మళ్ళా కొత్త పెన్షన్ 1631 పెన్షన్లు ఇప్పుడు కొత్త వచ్చింది. మొత్తం కలిపి గొల్లపల్లి మండలానికి 10,581 పెన్షన్లు ఇలాంటి కొత్త పెన్షన్లతో మనం పొందబోతా ఉన్నాం. దానికి కారణం ప్రతి నెల మనం 2,23,00,000 రూపాయలు ఈ మండలంలో పంపిణీ గడుపుకోవడానికి మంచి ముఖ్యమంత్రి మనకు ఉండడం, తెలంగాణ సంఘంలో అతిథి విచారించినటువంటి నాయకులే మనకు ముఖ్యమైన దృష్టి ఉంచుకోవాలి. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఒక్క తాటి పైన మన కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, మన కోసం పనిచేసేటువంటి నాయకుల కోసం తప్పకుండా మీ సహాయ సహకారాలు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ, మేము ఒక గ్రామానికి 2 మరి పెన్షన్ భారత శాతాలు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 8 కూడా ఒక్కొక్క గ్రామానికి ఒక కాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ పంచాయత్ సెక్రటరీ మరి వెళ్ళిపోవాలి, ఒక గంటలు కూడా అందరికీ కూడా ఈ ఒక్కరికి అందరికీ కూడా అందించడం జరుగుతుందని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినటువంటి మా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, మండల నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుసుకుని అందరూ కూడా నమస్కరిస్తూ జై తెలంగాణ. అలాగే తదుపరి అఖిమల్ల గ్రామం నుండి కడగే రామయ్య, సాడ లచ్చమ్మ, ఆత్మూరు గ్రామం నుండి కోమరెడ్డి లచ్చమ్మ అనుకున్న పోషణలు
అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.